దోర్నాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం శిక్షా సప్తాహ్లో భాగంగా జనసేన పార్టీ దోర్నాల మండల పార్టీ కన్వీనర్ కేతి వెంకట మురళీకృష్ణ ఏర్పాటు చేసిన శుభదిన్ భోజన్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎరిక్షన్ బాబు ప్రసంగించారు. అనంతరం కేతి వెంకట మోహన మురళితో కలిసి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఏర్వ మల్లికార్జునారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, అంబటి వీరారెడ్డి, షేక్ మాబు, ఎంఈఓ మస్తాన్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో పాటు కార్యక్రమ ప్రత్యేక భోజనం దాత జనసేన దోర్నాల మండల పార్టీ కన్వీనర్ కేతి వెంకట మోహన మురళిని పాఠశాల సిబ్బంది శాలువాతో సత్కరించి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో నా వేసి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ దిస్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కింద విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్, దీంట్లో డ్రాప్అవుట్స్, అదేవిధంగా పాఠశాలలో తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కార్యక్రమాలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఉన్నాయి. మీకు ఇక్కడ కనీస మౌలిక వసతులు, ఇప్పుడే మన హెచ్ఎం గారు చెప్పారు, విద్యార్థులు ఉన్న సంఖ్యకు సమానంగా ఇక్కడ అధ్యాపక పోస్టింగ్లు, టీచర్లు లేరు. అందుకనే ఇటీవల నూతనంగా రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకార వేదిక మీద మొదటి సంతకం దేని మీద పెట్టాడు తెలుసా? మీకు తెలుసా? తెలియదు. రైట్. ఎస్, మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీని ద్వారా ఏమవుతుంది మనకి? ఈరోజు హెచ్ఎం గారు చెప్పినట్టు సరైనటువంటి ఉపాధ్యాయులు లేనందువల్ల మీకు విద్యాబోధన కష్టంగా ఉంటుందని, బిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి టీచర్స్ అందరినీ కూడా ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉంటుందో అక్కడ మనం నియమించుకోవచ్చు. తర్వాత విద్యాశాఖ మంత్రిగా మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, కానీ రీసెంట్గా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు దీనికి ఒక క్రమాన్ని ప్రతిపాదించారో పెట్టబోతా ఉన్నారు. ఎక్కడైతే ఓవరాల్గా రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో ఆ స్కూల్స్ కూడా రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఆయనే స్వీయ పర్యవేక్షణలో త్వరలో
ఉపాధ్యాయుల కొరత ఉన్నటువంటి పాఠశాలకి ఉపాధ్యాయులను నియమించి మీ అందరికీ ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నటువంటి మరి కార్యక్రమం మీకు మీ అందరి దగ్గర నేను తీసుకొస్తా ఉన్నాను.